హైదరాబాద్ సిగలో మరో మణిహారం చేరబోతోంది ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న అద్భుతమైన రవాణా సదుపాయం అందుబాటులోకి రాబోతోంది నగర ప్రజల బుల్లెట్ రైలు కల త్వరలో సాకారం కానుంది హైదరాబాద్ నుంచి ముంబైకి బుల్లెట్ ట్రైన్ పరుగులు తీయనుంది ఈ రెండు నగరాల మధ్య బుల్లెట్ రైలు ప్రారంభించేందుకు నేషనల్ హైస్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎన్హెచ్ఎస్ఆర్సీఏ ప్రతిపాదించింది హైదరాబాద్ ముంబై మధ్య దూరం ఆరు వందల యాభై కిలోమీటర్లు రోడ్డు మార్గం ద్వారా చేరుకోవాలంటే పద్నాలుగు గంటల సమయం పడుతోంది ప్రస్తుతం రెండు నగరాల మధ్య నడుస్తున్న అత్యంత వేగవంతమైన రైలు హుస్సేన్ సాగర్ ఎక్స్ప్రెస్లో వెళ్ళినా అదే టైం పడుతోంది బుల్లెట్ రైలు అందుబాటులోకి వస్తే ఆ ప్రయాణ సమయం భారీగా తగ్గిపోనుంది కేవలం మూడు గంటల్లోనే హైదరాబాద్ నుంచి ముంబై చేరుకోవచ్చు దీంతో పదకొండు గంటల సమయం ఆదా అవుతుంది ఈ రైలు గంటకు మూడు వందల ఇరవై కిలోమీటర్ల వేగంతో పరుగులు తీస్తుంది మొత్తం ఆరు వందల యాభై కిలోమీటర్ల ఈ రైలు మార్గంలో పదకొండు స్టేషన్లు ఉండనున్నాయి థానే నవీ ముంబై లోనావాలా పూణె బారామతి పందర్పూర్ షోలాపూర్ గుల్బర్గా వికారాబాద్ మీదుగా హైదరాబాద్ చేరుకోనుంది దీనిపై ఇప్పటికే థానే జిల్లా డిప్యూటీ కలెక్టర్ ఇతర అధికారులకు ఎన్హెచ్ఎస్ఆర్సీఎల్ అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇచ్చారు దీనికి సంబంధించి డిపిఆర్ కూడా సిద్ధమవుతోంది డిపిఆర్ సిద్ధమైన తరువాత ప్రాజెక్టు నిర్మాణం ఎప్పటిలోపు పూర్తవుతుందనే దానిపై ఓ క్లారిటీ రానుంది అయితే ప్రస్తుతం ఉన్న ట్రాక్ బుల్లెట్ రైలు వేగాన్ని తట్టుకోలేదు కాబట్టి కొత్తగా రైల్వే ట్రాక్ నిర్మించనున్నారు ఈ బుల్లెట్ రైలు ప్రాజెక్ట్ ఏర్పాటుకు సంబంధించి రూట్ మ్యాప్ పనులు ముగిశాయి తాండూర్ వికారాబాద్ ప్రాంతాల్లో ఏరియల్ సర్వే కొనసాగుతోంది వికారాబాద్ జిల్లా పరిధిలో ప్రభుత్వ పరంగా సహాయ సహకారాలు అందించాలని ఈ సంస్థ ప్రతినిధులు ఇటీవల జిల్లా అధికారులను కోరారు జిల్లా పరిధిలోని తాండూరు పెద్దేముల్ ధరూర్ వికారాబాద్ నవాపేట మండలాల్లోని నలభై గ్రామాల్లో త్వరలోనే సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ చేపట్టనున్నారు మరోవైపు గూగుల్ మ్యాపింగ్ కూడా చివరి దశకు చేరింది అది పూర్తయ్యాక మరోసారి ఏరియల్ సర్వే నిర్వహిస్తారు ఈ ప్రాజెక్టు కోసం థానేలోనే పన్నెండు వందల హెక్టార్ల భూమిని సేకరించనున్నారు ఈ ప్రాజెక్టును దాదాపు లక్ష కోట్ల రూపాయల వ్యయంతో పీపీపీ పద్ధతిలో నిర్మించనున్నారు డిపిఆర్ కోసం ఇప్పటికే టెండర్లు పిలువగా నవంబర్ ఐదున ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రీ బ్రిడ్ సమావేశం నిర్వహించనున్నారు అదే నెల పద్దెనిమిదిన టెండర్లు పిలిచే అవకాశం కూడా ఉంది అంతా సవ్యంగా సాగితే మరికొద్ది సంవత్సరాల్లోనే ఈ ప్రాజెక్టు ప్రారంభమై బుల్లెట్ ట్రైల్ పట్టాలపై పరుగులు తీయనుంది